नमस्ते अंडी, वेलकम टू गुंटूर रुचलु। ई रोज रेसिपी इक्कड एंटा अनि चूस्तुन्नारा, मेंति कूर अलागे टमाटो करी। मेंति कूर अंटे नेनु इक्कड चिन्न मेंति कूरनु वाडानंडि, मीरु कावालंटे पेद्द मेंतिकैना कूडा वेसुकोवच्चु। चाला चाला विटमिन्स अंड मिनरल्स उंटायि ई मेंति कूरलो अयिते। अलागे मनकि टमाटोलो विटमिन सी कूडा चाला एक्कुव, मनकि रोगनिरोधक शक्तिनि कूडा पेंचुकोवडानिकि ई रेंडु कूडा बागा उपयोगपडतायि मनकि। మరి ఈ రెండింటి కాంబినేషన్స్తో మసాలాలు ఏమీ లేకుండా సింపుల్గా ఎలా చేశాననేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను. ఈరోజైతే ఇక్కడ టమాటో మెంతి కూర కర్రీ. ఇక్కడైతే నేను చిన్న మెంతి ఆకు తీసుకున్నానండి. ఇది జస్ట్ ఇక్కడికి కట్ చేసుకుంటే చాలు, కాడలతో సహా మనకి మనం కట్ ఎక్కడైతే కట్టిందో అక్కడ వరకు చాకుతో కట్ చేసుకుంటే సరిపోతుంది. టమాటాలు అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇది మెంతి కూరను మాత్రం నేను కట్ చేసి ఇక్కడ వాటర్లో యాడ్ చేస్తున్నాను. ఇక్కడెక్కడ వరకైతే నాకు ఈ జాయింట్ కట్టేసి ఉన్నాయో కట్ట అక్కడ వరకు ఇలా ఆకుల వరకు కట్ చేసుకుంటున్నాను. నేను పక్కన పెట్టేసుకుంటున్నాను, అలాగే రెండో కట్ట కూడా అలాగే కట్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని రెండు సార్లుగా నీళ్ళల్లో కడిగితే చాలు, చక్కగా వీటికి ఉన్న మట్టి కానివ్వండి ఏదైనా సరే క్లీన్ అయిపోతుంది. ఇక్కడ నీళ్ళు రెండు సార్లు వంపేసుకుంటున్నాను. కనిపించకుండా ఎంత డస్ట్ ఉందో చూస్తున్నారు కదా. ఈ నీళ్ళన్నీ పారబోసి మళ్ళీ ఇంకొన్ని వాటర్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కసారి క్లీన్ చేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాను. ఇంకా పక్కన పెడుతున్నాను ఇవి. నేనైతే ఇక్కడ 1/2 కేజీ టమాటోలకి అయితే రెండు మెంతి కట్టలు తీసుకున్నానండి. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులో ఒక ఆయిల్ తీసుకుంటున్నానండి. టమాటో కూర అంటేనే కొంచెం ఆయిల్ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిన వెంటనే తాలింపు గింజలు ఆవాల వరకు వేసుకున్నాను నేను, అలాగే కొంచెం కరివేపాకు, దీంతో పాటుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఇది కొంచెం దోరగా వేగనిస్తున్నాను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచి. ఇక్కడైతే నేను ఎలాంటి మసాలాలు లేకుండా చేస్తున్నానండి ఈ కూరనైతే. ఒక 2 నిమిషాల పాటు ఇలా ఉంచేస్తున్నాను. 2 నిమిషాల తర్వాత చూడండి, ఉల్లిపాయలన్నీ చక్కగా వేగిపోయినాయి. ఇందులోకి ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ కడిగి పెట్టుకున్న మెంతి కూరన వేస్తున్నాను. ఇలా చిన్న మెంతి ఆకు కాబట్టి కొంచెం చేదు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయిల్లో వేయించడం వలన చేదు తగ్గుతుంది కొంచెం. ఒక 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకుంటున్నాను. ఇక్కడ ఆకుకూర కాబట్టి చాలా త్వరగా సాఫ్ట్ అయిపోతుంది. ఒక 2 నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతున్నాను. ఇక్కడ ఇక్కడైతే చూడండి మెంతాకంతా సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు నేను టమాటో వేస్తున్నాను ఇందులోకి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేస్తున్నాను. ఈ టమాటో వేసిన తర్వాత ఇందులోకి పసుపు, అలాగే తగినంత సాల్ట్, దీంతో పాటుగా కారం కూడా వేసేస్తున్నాను. ఇక్కడే నేను టమాటా వేసాను కదా, ఇందులోకి కారం కొంచెం పడుతుందండి. పచ్చిమిరపకాయలు వేసినా కూడా టమాటో మెత్తబడే వరకు మూత పెట్టేసి ఉంచుతున్నాను. ఇక్కడ సాల్ట్ వేసాం కాబట్టి టమాటా త్వరగానే మెత్తబడిపోతుంది.
5-6 నిమిషాల తర్వాత ఒక్కసారి మూత తీస్తున్నాను ఇక్కడ నేను. ఇందులోకి salt కూడా వేసాం కాబట్టి టమాటా అంతా కూడా చక్కగా మెత్తగా అయిపోయింది. ఇలా మెంతి కూర కానివ్వండి, తోటకూర కానివ్వండి, అలాగే పాలకూర ఇలా టమాటాలో కలిపి వండటం వలన టేస్ట్ పెరుగుతుంది. మనకి కర్రీ కూడా రైస్లోకి బాగా కలుస్తుంది. మీరు కావాలనుకుంటే ఇందులోకి కొంచెం మసాలా పౌడర్లు అయితే యాడ్ చేసుకోవచ్చండి. ధనియాల పొడి అలాగే గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. నేనైతే ఇక్కడ ఏవి యాడ్ చేయకుండా నార్మల్గానే చేసేసాము. చాలా సింపుల్గా అయిపోతుంది ఈ కర్రీ అయితే. ఇక్కడ మీకు బాగా గ్రేవీగా కావాలి అనుకుంటే ఒక 1/2 కప్ వరకు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చివరిగా కొత్తిమీర చల్లేస్తున్నానండి. కొత్తిమీర కూడా చల్లిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. నేనైతే వాటర్ అయితే యాడ్ చేయలేదు. మీరు కావాలనుకుంటే గ్రేవీ ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేశాను, సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇది. ఇక్కడైతే టమాటా మెంతి కూర కర్రీ రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ట్రై చేసి చూసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మేము వీడియో ఇలా పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.